భాగవతం 29వ ఎపిసోడులోకి స్వాగతం. శ్రీ శుక మహర్షి భాగవత కథను వినిపిస్తూ అందులో భాగంగా తర్వాతి కథను ఈ విధంగా వివరించసాగాడు. మాందాత కుమారులలో అంబరీషుడు గొప్పవాడని పేరుగాంచాడు. ఇతనికి హరీతుడు, అంబరీషుడు, యవనాశ్వుడు అని ముగ్గురు కుమారులు. మాందాత వంశంలో వీరు ముగ్గురు అతి ముఖ్యులు. ఇక మాందాత కుమారుడైన పురుకుచ్చుడికి త్రసదస్యుడు అను కుమారుడు, త్రసదస్యుడికి హర్యాశ్వుడు, హర్యాశ్వుడికి ప్రారుణుడు, ప్రారుణుడికి త్రిబంధనుడు కలిగారు. త్రిబంధనుడికి సత్యవ్రతుడు అను కుమారుడు జన్మించాడు. ఈ సత్యవ్రతుడినే త్రిశంకుడు అంటారు. ఇతడు విశ్వామిత్రుని అనుగ్రహం వల్ల శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. కాని అక్కడ దేవతలు కిందకు తోసివేశారు. అతడు తలకిందులుగా కింద పడుతూ ఉండగా విశ్వామిత్రుడు మధ్యలోనే ఆపివేసి అతని కొరకు ఒక స్వర్గాన్ని నిర్మించాడు. ఇప్పటికీ త్రిశంకు తారలాగా ఆకాశంలో వెలుగుతూ ఉన్నాడు. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. ఇతనికి 100 మంది భార్యలు, కాని సంతానం కలగలేదు. సంతానం కోసం నిరంతరం విచారిస్తూ ఉండేవాడు హరిశ్చంద్రుడు. ఒకసారి దేవర్షి నారదుడు అతడిని, అతడి విచారాన్ని చూసి, నీవు వరుణదేవుడి కొరకు ప్రార్థించు, అతడి వలన నీకు పిల్లలు పుడతారు అంటూ సలహా చెప్పాడు. దాంతో హరిశ్చంద్రుడు వరుణదేవుడి కొరకు ప్రార్థనలు చేశాడు. వరుణదేవ, నాకు ఒక వీరుడైన కుమారుడిని ప్రసాదించు. నాకు అలా కుమారుడిని ప్రసాదిస్తే అతడినే యజ్ఞపశువుగా చేసి నీకు యజ్ఞం చేస్తాను అంటూ హరిశ్చంద్రుడి ప్రార్థనలకు కరిగిపోయిన వరుణదేవుడు వచ్చి, నీవు చెప్పిన మాటలు నిజం చేసి చూపాలి మరి, ఆడి తప్పకూడదు అంటూ సంతానాన్ని ప్రసాదించాడు. దాంతో హరిశ్చంద్రుడికి రోహితుడు అను కుమారుడు కలిగాడు. ఇలా హరిశ్చంద్రుడికి కుమారుడు కలుగగానే వరుణదేవుడు అలా వచ్చి, హరిశ్చంద్ర, నీ కొడుకును యాగపశువును చేసి యజ్ఞం చేస్తానన్నావు, ఇప్పుడు నీకు కుమారుడు కలిగాడు, కనుక నీవు మాట నిలబెట్టుకోవాలి మరి అన్నాడు. దానికి హరిశ్చంద్రుడు, అవును నిజమే, నాకు గుర్తు ఉంది, ఇప్పుడే పుట్టిన నా ఈ కుమారుడు నీ యాగపశువే, కాని ఇప్పుడు ఎలా, ఒక్క 10 రోజులు దాటితే ఇతడు నీ యాగపశువుగా పనికి వస్తాడు, అప్పుడు చేస్తాను అంటాడు. దాంతో వరుణుడు వెళ్ళిపోతాడు. కాని 10 దినాలు గడిచి గడవగానే వరుణుడు మళ్లీ వస్తాడు. వచ్చి, హరిశ్చంద్ర, నీకు కుమారుడు కలిగి 10 దినాలు అయ్యింది, ఇక ఇప్పుడు నీ మాట నిలబెట్టుకో అంటాడు. తన చిన్నారి రాకుమారుడిని బలి ఇవ్వడానికి మనస్సు రాక మళ్లీ హరిశ్చంద్రుడు, అయ్యో వరుణదేవ, ఇంత చిన్నారి బాలుడు యాగపశువుగా ఎలా పనికి వస్తాడు, ఇతడికి పాలపళ్ళు రానియండి, అప్పుడు యాగం చేస్తాను అంటాడు. దాంతో వరుణుడు మళ్లీ వెళ్ళిపోతాడు. కాని పిల్లవాడికి పాలపళ్ళు వచ్చాయని తెలియగానే వెంటనే మళ్లీ వచ్చి, రాజా, నీ మాట ఏమైంది, పాలపళ్ళు వచ్చాక యాగం చేసి నీ కొడుకుని బలియిస్తానన్నావు, ఏమైంది మరి అంటూ అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు మళ్లీ మాటను దాటవేస్తూ, అయ్యయ్యో దేవా వరుణ, ఎప్పుడెప్పుడు చేద్దామా అని నాక్కూడా ఉంది, కాని మరీ చిన్నపిల్లవాడు కదా, ఈ పాలపళ్ళు పోతే అప్పుడు ఇతడు యాగపశువుగా పనికి వస్తాడు, అప్పుడు చేస్తాను అంటాడు. దాంతో వరుణుడు సరే చూద్దాం అంటూ వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకు పాలపళ్ళు ఊడిపోతాయి పిల్లవాడికి. అప్పుడు వరుణుడు రానే వచ్చాడు. ఇప్పుడిక చేయి యాగం అంటూ దాంతో ఎప్పటిలాగే మాటను దాటవేస్తూ హరిశ్చంద్రుడు, ఈ పళ్ళులేని బోసినోటి బాలుడు యాగపశువుగా ఎలా పనికి వస్తాడు, ఇతడికి మారుపళ్ళు వస్తాయి కదా, అప్పుడు చేస్తాను అంటాడు. దానికి వరుణుడు, అవునా అలా చేస్తావా, సరే అలాగే చేయి అని వెళ్ళిపోతాడు. కొంతకాలానికి పిల్లవాడికి మారుపళ్ళు వస్తాయి. యథాప్రకారం వరుణుడు రానే వస్తాడు. ఇక యజ్ఞం జరిపించు, నీ కుమారుడిని బలి ఇవ్వు అంటూ. దానికి హరిశ్చంద్రుడు, నాకు ఇవ్వాలనే ఉంది వరుణదేవ, కాని క్షత్రియులు కవచం ధరించటం తప్పక చేస్తారు, కాని కవచం ధరించే వయస్సు రావాలి కదా, కవచం ధరిస్తేనే గాని క్షత్రియుడు బలిపశువుగా పనికి రాడు కదా అంటూ మళ్లీ దాటవేస్తాడు. సరే ఇది కూడా చూస్తాను, ఆ వయసే రాని, అప్పుడే చేద్దుగాని అంటూ వెళ్ళిపోతాడు వరుణుడు. తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడికి కవచం ధరించే వయస్సు వస్తుంది. అప్పటిదాకా కుమారునిపై ప్రేమతో తన మాటను దాటవేస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు. ఈ విషయమంతా రోహితుడికి తెలుస్తుంది. ఏదో ఒక రోజు తన తండ్రి వరుణుడికి యాగపశువుగా తనను బలియిస్తాడని భయం కలుగుతుంది. దాంతో రోహితుడు ఎవరికీ చెప్పకుండా విల్లు అమ్ములు పట్టుకుని అడవిలోకి పారిపోతాడు. రోహితుడి కొరకు మళ్లీ వచ్చిన వరుణుడికి రోహితుడు పారిపోయాడని తెలుస్తుంది. ఇక హరిశ్చంద్రుడు యాగం చేయడని అర్థమవుతుంది. అప్పుడు కోపం వస్తుంది హరిశ్చంద్రుడిపై వరుణుడికి.
నీకు తీవ్రమైన ఉదర రోగం సోకునుగాక అని శాపం ఇస్తాడు. తండ్రి వరుణుడి చేత శాపగ్రస్తుడు అయ్యాడని విని తండ్రిని చూడడానికై ఇంటికి బయలుదేరుతాడు రోహితుడు. రోహితుడికి దారిలో దేవేంద్రుడు ముసలి రూపం ధరించి వచ్చి కలుస్తాడు. ఇలా ఇంటికి ఇప్పుడే వెళితే నీ తండ్రి నిన్ను వరుణుడికి యాగపశువును చేస్తాడు. అందుకని నీవు ఇటు నుండి ఇటే వెనక్కి తిరిగి వెళ్లి తీర్థయాత్రలు చేయి అని చెబుతాడు. ఇంద్రుని సలహాను విన్న రోహితుడు అటు నుండి అటే వెనక్కు తిరిగి అడవిలో ఉన్న తీర్థాలు అన్నింటా తిరుగుతూ కాలం గడపసాగాడు. అలా ఒక సంవత్సరం కాలం పాటు గడిపాడు. అప్పుడు అతడికి మళ్లీ ఇంటి మీదకి ధ్యాస మరలడంతో ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దేవేంద్రుడు మళ్లీ ఒక ముసలి బ్రాహ్మణుడి వేషముతో వచ్చి రోహితుడిని కలిసి, అప్పుడే ఇంటికి వెళితే నీవు బలిపశువు అవుతావు, వెనక్కు తిరిగి వెళ్ళు, వెళ్లి మరిన్ని తీర్థయాత్రలు చేయి అని చెబుతాడు. అలా రోహితుడు ఇంటిదారి పట్టినప్పుడల్లా దేవేంద్రుడు వచ్చి అడ్డుకుని వెనక్కు తిరిగి వెళ్లేలా చేస్తాడు. అలా 5 ఏళ్లు గడుస్తాయి. రోహితుడికి అజీగర్తుడు అనే బ్రాహ్మణుడు కలుస్తాడు ఒకసారి. అజీగర్తుడు నిరుపేద. ఇతనికి శునపుచ్చుడు, శునశ్శేపుడు, శునపిలాంగుడు అను 3 కుమారులు. ఈ 3 నడిమివాడైన శునశ్శేపుడిని రోహితుడు 100 ఆవులు ఇచ్చి కొనుక్కుంటాడు. కొనుక్కున్న ఆ శునశ్శేపుడిని తీసుకుని తన తండ్రి వద్దకు వస్తాడు. తను కొనుక్కు వచ్చిన శునశ్శేపుడిని తండ్రికి చూపించి, తండ్రి, వరుణుడికి బలిపశువుగా ఇదిగో ఈ శునశ్శేపుడిని తెచ్చాను, ఇక యాగం చేయించు అని చెప్తాడు. హరిశ్చంద్రుడు ఆ విధంగానే యాగం జరిపిస్తాడు. ఆ యజ్ఞాన్ని విశ్వామిత్ర మహర్షి, జమదగ్ని, వశిష్ఠ మహర్షి, ఆయాస్య మహర్షి కలిసి జరిపిస్తారు. ఈ యజ్ఞముతో సంతృప్తి చెందిన వరుణదేవుడు హరిశ్చంద్రుని రోగాన్ని ఉపశమింపజేస్తాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై వచ్చి ఒక బంగారు రథాన్ని బహుకరిస్తాడు. అయితే శునశ్శేపుడు మహానుభావుడు. ఈయన కథ చాలా గొప్పది. దీనిని గురించి తర్వాత వివరిస్తాను మహారాజా పరీక్షిత్ అని చెప్పి, తర్వాత హరిశ్చంద్రుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించి తన శరీరాన్ని విడిచి దేవలోకం చేరిపోయాడు. హరిశ్చంద్రుని తర్వాత రోహితుడు రాజయ్యాడు. రోహితునికి ఒక కుమారుడు హరితుడు. హరితునికి ఒక కుమారుడు చంపుడు. ఈ చంపుడే చంపాపురాన్ని నిర్మించాడు. చంపుడి కుమారుడు సుదేవుడు. సుదేవుడి కుమారుడు విజయుడు. విజయుడి కుమారుడు వృకుడు. వృకుడి కుమారుడు బాహుకుడు. అయితే బాహుకుడి రాజ్యంపై శత్రురాజులు దాడి చేసి లాగివేసుకుంటారు. దాంతో బాహుకుడు భార్యలతో కలిసి అడవులకు పారిపోతాడు. కొంతకాలం అడవిలో జీవించాక ముసలివాడయ్యి మరణిస్తాడు. అతను మరణించే నాటికి అతని పట్టపురాణి గర్భవతిగా ఉంటుంది. భర్తతో కలిసి సహగమనం చేయబోతుంది. కాని ఔర్యుడు అను ముని వచ్చి, గర్భిణీతో ఉన్నావు, మీ రాజ్యానికి వారసుడు నీ కడుపులో ఉన్నాడు, కనుక సహగమనం చేయవద్దు అని వారిస్తాడు. అయితే ఆమె గర్భవతి కావడం ఇష్టం లేని ఆవిడ సవతులు ఆమె గర్భాన్ని నాశనం చేయడానికి విషం పెడతారు. విషప్రభావంలో ఆమె శరీరం ఉన్న సమయంలోనే ఒక కుమారుడిని కంటుంది. విషాన్ని గరళం అంటారు. కనుక పుట్టినవాడి పేరు సా గరుడు అయ్యింది. సగరుడు పెరిగి తన తండ్రి రాజ్యాన్ని శత్రుల చేతుల నుండి చేజిక్కించుకుని గొప్ప రాజు అవుతాడు. శత్రురాజులనందరినీ శిక్షిస్తాడు. తర్వాత ఔర్యముని సలహా ప్రకారం అశ్వమేధయాగం చేస్తాడు. అయితే సగరుని యాగాశ్వాన్ని దేవేంద్రుడు ఎత్తుకుపోతాడు. సగర చక్రవర్తికి, అతని భార్య రాణి సుమతికి జన్మించిన 60,000 మంది కుమారులు ఉంటారు. వీరంతా తండ్రి ఆజ్ఞానుసారం యాగాశ్వాన్ని వెతకడానికి బయలుదేరుతారు. భూమి అంతటా వెదకి ఎక్కడా గుర్రం కనబడకపోవడంతో భూమిని తవ్వి పాతాళలోకం వెళ్లి అక్కడ చూస్తారు. పాతాళలోకంలో ఈశాన్యం వేపున కపిల మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉండగా అతని సమీపంలో గుర్రం కనబడుతుంది. దాంతో గుర్రాన్ని ఎత్తుకు వచ్చింది కపిలమునే అనుకుంటారు. ఇతడే గుర్రాన్ని దొంగిలించాడు అనుకుని, మా గుర్రాన్ని దొంగిలించుకుని వచ్చి ఇక్కడ దొంగ తపస్సు చేస్తున్నావా, చంపండిరా వీడిని, నరకండిరా వీడిని అంటూ అతడిపైకి ఆయుధాలు తీసుకుని పరిగెత్తారు. ఈ అలజడికి ధ్యానం చెదరిన కపిలముని కళ్ళు తెరిచాడు. తెరిచిన కపిలముని కళ్ళల్లో నుండి కార్చిచ్చు అక్కడ వ్యాపించింది. ఆ కార్చిచ్చులో సగరపుత్రులు అంతా కాలి బూడిదాయిపోయారు. సగరుడి మరొక భార్య పేరు కేశిని. ఈమెకు అసమంజసుడు అను ఒక కుమారుడు. ఇతను గత జన్మలో గొప్ప యోగి. కనుక అతను ఈ జన్మలో కూడా గత జన్మ జ్ఞాపకాలని, యోగశక్తిని కలిగి ఉంటాడు. అసమంజసుడు బాల్యంలో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. తోటి పిల్లలను నీళ్లలో తోసి చంపివేసేవాడు. ప్రజలపై దాడులు చేసి కారణం లేకుండా కొట్టేవాడు. రకరకాలుగా బాధలు పెట్టేవాడు. ఇతని దుర్మార్గాన్ని భరించలేక తండ్రి సగరుడు ఇతడిని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. అప్పుడు తన యోగమాయ చేత
తాను చంపిన వారిని అందరినీ బతికించి అడవులకు వెళ్లిపోతాడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు తాత సగరుడికి చాలా సన్నిహితుడిగా ఉంటాడు. యాగాశ్వాన్ని 60,000 మంది సగరపుత్రులని వెతుకుతూ బయలుదేరుతాడు. అంతటా వెతికి చివరికి తన పినతండ్రులు తవ్విన పాతాళలోక దారిగుండా వెళ్లి కపిలమునిని చేరుతాడు. అక్కడ తన పినతండ్రుల బూడిద కుప్పలు, పక్కనే యాగాశ్వము, ధ్యానంలో కపిలముని కనబడతారు. కపిలమునిని చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరించి అతడిని కీర్తిస్తాడు. అతడికి సాష్టాంగ ప్రణామాలు చేసి పూజిస్తాడు. అంశుమంతుని భక్తికి సంతృప్తి చెందిన కపిలముని కళ్ళు తెరిచి, "కుమారా, ఈ అశ్వం నీ తాతగారి యాగాశ్వం. దీనిని దేవేంద్రుడు తెచ్చి ఇక్కడ వదిలాడు. అది తెలుసుకోకుండా నీ పినతండ్రులు వచ్చి నన్ను నిందించారు. నా కోపాగ్నితో బూడిద అయ్యారు. ఇప్పుడు నీవు ఈ అశ్వాన్ని తీసుకువెళ్ళు. బూడిద కుప్పలుగా మారిన నీ పినతండ్రుల ఆత్మలు పుణ్యలోకాలు చేరాలంటే ఈ బూడిద కుప్పలను గంగాజలంతో తడపడం ఒక్కటే మార్గం. మరొక మార్గం లేదు. నీవు అందుకోసం ప్రయత్నించు" అని చెప్తాడు. దాంతో అంశుమంతుడు మరోమారు కపిలమునికి మొక్కి తన తాత సగరునికి అప్పగించగా సగరుడు తన మిగతా యాగాన్ని పూర్తి చేస్తాడు. తర్వాత కొంతకాలానికి రాజ్యాన్ని అంశుమంతునికి అప్పగించి తాను పరమపదం చేరుకుంటాడు. తర్వాత గంగను తెచ్చి తన పినతండ్రుల బూడిద కుప్పను తడపడానికి ఎంతో తపస్సు చేస్తాడు అంశుమంతుడు. కానీ అతని ప్రయత్నం అతని జీవితకాలంలో నెరవేరదు. ఆయన తరువాత అతని కుమారుడు దిలీపుడు రాజు అవుతాడు. దిలీపుడు కూడా గంగను నేలకు దింపడానికి తపస్సు చేస్తాడు. కానీ అతని ప్రయత్నం కూడా నెరవేరదు. దిలీపుడి కుమారుడు భగీరథుడు. దిలీపుని తర్వాత ఈయన రాజై గంగను నేలకు దింపడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి గంగ ప్రత్యక్షం అయ్యి, "నేను నేలకు దిగివస్తాను గాని నా వేగాన్ని భూమి తట్టుకోలేదు. ఒక్క మహాశివుడు మాత్రమే తట్టుకోగలడు. ముందు ఆయన కోసం తపస్సు చేసి ఒప్పించు" అని చెబుతుంది. తర్వాత భగీరథుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అయ్యి అందుకు అంగీకరిస్తాడు. అప్పుడు గంగ స్వర్గం నుండి కిందకు ఉరికి శివుని జటాజూటం పైన పడి అక్కడ నుండి నేలను తాకుతుంది. అలాంటి గంగను తన పినతండ్రుల బూడిద కుప్పలు ఉన్న చోటకు తీసుకువెళ్లి వాటిని తడిసేలా చేస్తాడు భగీరథుడు. దాంతో 60,000 మంది సగరపుత్రుల ఆత్మలు పుణ్యలోకాలు చేరుతాయి. భగీరథుని కుమారుడు శృతుడు. శృతుడి కుమారుడు నాభుడు. నాభుడి కుమారుడు సింధుద్వీపుడు. సింధుద్వీపుడి కుమారుడు అయుతాయుడు. అయుతాయుడి కుమారుడు ఋతుపర్ణుడు. ఋతుపర్ణుడి కుమారుడు సౌధానుడు. సౌధానుడి భార్య మదయంతి. సౌధానుడినే మిత్రసహుడు అని, కల్మాషపాదుడు అని అంటారు. ఇతడు వశిష్ఠుడి శాపం వల్ల రాక్షసుడు అవుతాడు, సంతానహీనుడు అవుతాడు. ఇక భాగవతంలోని ఈ కల్మాషపాదుని కథను 30వ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.